ఏపీ ప్రజల ఏళ్ల తరబడి నిరీక్షణకు ఫలితం లభించింది. రాష్ట్ర విభజన తర్వాత గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రమైన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేలా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆ క్రమంలో ఏపీని ఆర్థికంగా గాడిలో పెట్టే దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల కృషి ఫలించిందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రధాని మోడీకి విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఎన్డీఏ సర్కారులో టీడీపీ, జనసేనలు కీలక భాగస్వాములు కావడం, అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు వివరించడంతో ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని కేంద్రం డిసైడ్ అయింది. అందులో భాగంగానే అమరావతి నిర్మాణానికి 2024-25 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని లోక్సభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణాన్ని సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులకు జీవనాడి లాంటి పోలవరం, భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైందని, పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తామని నిర్మల భరోసా ఇచ్చారు. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. పీఎం ఆవాస్ యోజనలో ఏపీకి 3 కోట్ల అదనపు ఇళ్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం విద్యుత్, రోడ్, వాటర్ సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తామన్నారు నిర్మలా సీతారామన్. North coastal Andhra, as stated in the act, will be provided. PM Awas Yojana, 3 crore additional houses under the PM Awas Yojana in rural and urban areas in the country have been announced, for which the necessary allocations are being made. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటించారు. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. Funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam Chennai industrial corridor and Varavakkal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth.
దాదాపు 6.5 ఏళ్ల తర్వాత కేంద్రం విభజన హామీల అమలుపై మాట్లాడడం, మాట రావడం, ఈ స్థాయిలో హామీలు, నిధులు ఇవ్వడం ఇదే మొదటిసారి. మొత్తంగా ఈసారి బడ్జెట్లో ఏపీకి బంపర్ ఆఫర్ తగిలిందని ఏపీ వాసులు హ్యాపీ అయిపోతున్నారు. ఇదంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కృషి ఫలితమే అని అటు ప్రజలు, ఇటు ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు. రానున్న బడ్జెట్లలో రాష్ట్రానికి మరిన్ని నిధులు రాబడతామంటున్నారు. ఈ మొదటి బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. అండ్ రాబోయే సంవత్సరాల్లో, రాబోయే బడ్జెట్స్లో దీనికన్నా ఇంకా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ 5 సంవత్సరాలు అమరావతిని చంపడానికి ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపలేకపోయారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయంతో దాన్ని మళ్ళీ నిర్మించి, ఏదైతే దానికి విజన్ ఉందో దాన్ని అచీవ్ చేస్తామని బలంగా నమ్ముతున్నాం. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్, ఈ 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు 1-2% కూడా సరిగ్గా చేయక డైఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయ్యి, అన్నీ డ్యామేజ్ అయ్యి చాలా అధోగతి పాలైన ప్రాజెక్ట్ని మళ్ళీ ఎట్లా రివైవ్ చేయాలని మేము చాలా డిస్కస్ చేస్తుంటే, ఇవాళ దాని మీద ఒక ఇంటర్నేషనల్ కమిటీ కూడా వచ్చి స్టడీ చేస్తుంది. పోలవరం గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఒక జీవనాడి, కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని దీనికి ఈ ప్రభుత్వంలోనే పూర్తి చేసే విధంగా పనిచేస్తానని చెప్పారు. మా నమ్మకం ఏంటంటే వాళ్ళ ఈ ప్రకటనతో 2-3 సంవత్సరాల్లో పోలవరం కూడా పూర్తవుతుందని బలంగా నమ్ముతున్నాం. బడ్జెట్పై రాష్ట్ర మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకి ఒక సమాధానం చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఒక విశ్వాసం కల్పించే విధంగా ఈ యొక్క బడ్జెట్లో రూపకల్పన చేసినటువంటి విషయాలు 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితినిచ్చాయి, ఆనందపడేటటువంటి అవకాశాన్ని ఇచ్చాయని కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున తెలియజేస్తున్నాం. మొత్తానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో ఏపీ అభివృద్ధిపై జనంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కూటమి ప్రభుత్వాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా బడ్జెట్ ఉందని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమే మరి, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీలకంగా మారిన టీడీపీ, జనసేనలు పదవుల కోసం డిమాండ్ చేయలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడమే చంద్రబాబు, పవన్లు కృషి చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వివిధ శాఖల ఆర్థిక పరిస్థితులు సమీక్షిస్తూ అప్పులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. జగన్ సర్కార్ వైఫల్యాలతో రాష్ట్రం 20 ఏళ్లు వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు కేంద్రంతో టచ్లో ఉంటూ రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై నివేదికలు పంపుతూ వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర సహకారం లేకుంటే రాష్ట్రం ఇప్పట్లో కోలుకునే పరిస్థితే లేదు. ఆ క్రమంలో కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకింత ఊరటనిచ్చిందంటున్నారు. For more videos like this, subscribe BigTV channel.